కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. సాధారణంగా ఉదయం 5:30 ఆర్ 5:30 సమయంలో 12 ఏళ్ల పిల్లలు ఏం చేస్తూ ఉంటారండి? దుప్పట్లో కుక్క పిల్లల్లాగా వెచ్చగా బజ్జుని హ్యాపీగా పడుకుంటారు. కానీ ఈ పిల్లాడు మాత్రం ఉదయం 5 గంటలకు నిద్రలేచి తయారై 5:30కు పరుగులు తీయడం మొదలు పెడతాడు. వినడానికి షాకింగ్గా అనిపిస్తుంది కదా, కానీ ఇదే నిజం. బ్రెజిల్ దేశంలోని సాల్వడార్ ప్రాంతంలో నివసిస్తున్న నెటో అనే పిల్లాడు సాధారణ పిల్లలకు చాలా భిన్నంగా ఉన్నాడు. మొదట్లో నెటో ఫుట్బాల్ అంటే చాలా ఆసక్తి చూపించేవాడు. ఆ తర్వాత తన తండ్రి రిచర్డ్తో కలిసి జిమ్కు వెళ్ళసాగాడు. అక్కడ అందరూ కసరత్తులు చేస్తూ కండలు పెంచుకోవడం చూసి నెటోకు కూడా ఆసక్తి కలిగింది. జిమ్లో నెలల తరబడి శిక్షణ తీసుకున్న కుర్రాళ్ళు చేయలేని టాస్క్లు కేవలం 15 రోజుల్లో నెటో చేసేసాడట. దీంతో నెటోలో ఉన్న ప్రత్యేకత అతని తండ్రికి అర్థమైపోయింది. నెటోకు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇప్పించడం మొదలు పెట్టేశాడు. ఎవరో బాడీ బిల్డర్ పూనకంలోకి వచ్చినట్టు తన బరువుకు 3 రెట్ల బరువును 12 ఏళ్ల వయసుకే ఎత్తేస్తున్నాడు. సాల్వడార్లో జరిగిన అనేక వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో కూడా పాల్గొన్నాడు. ఉదయం 5:30 గంటలకు 5 కిలోమీటర్ల పరుగుతో ఈ బాలభీముడి దినచర్య ప్రారంభమవుతుంది. పరుగు పూర్తవగానే సిటప్స్ చేస్తూ స్కూల్కు వెళ్ళడానికి రెడీ అవుతాడు. స్కూల్ అయిపోగానే కాస్త రిలాక్స్ అయి హోంవర్క్స్ పూర్తి చేసేసి మళ్ళీ ఎక్సర్సైజ్లు స్టార్ట్ చేసేస్తాడు. పెద్ద పెద్ద బరువులు ఎత్తడం, స్క్వాట్స్, బెంచ్ ప్రెస్, బైసెప్స్ కర్ల్స్ వంటి వ్యాయామాలు చేస్తూ అందరినీ షాక్ చేస్తూ ఉన్నాడు. నెటో తన వర్కౌట్కి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాడు. నెటోకు ఇన్స్టాగ్రామ్లో పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉందండి బాబోయ్. కాగా నెటోకు ప్రస్తుతం ఫిట్నెస్ కోచ్ మాత్రమే కాదు, వ్యాయామాలకు తగిన ఫుడ్ సజెస్ట్ చేసే న్యూట్రిషనిస్ట్, ఆరోగ్య సమస్యలు పరిశీలించేందుకు డాక్టర్, ఫిజియోథెరపిస్ట్ కూడా ఉన్నారట. వీరందరి సహకారంతో ఈ బుడ్డోడు ఏ రికార్డులు తిరగరాస్తాడు అంటున్నారు నెటిజన్స్.